మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన కుమ్మరిస్వామి అనే వ్యక్తిని గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. ఉదయం రక్తపు మడుగుల్లో పడి ఉన్న స్వామి మృతదేహాన్ని చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, రామంపేట సిఐ నాగార్జున గౌడ్, నిజాంపేట ప్రకాష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ మరియు డాక్స్వాడ్ ఆధారంగా కేసును విచారణ చేపట్టారు. డిఎస్పీ కిరణ్ కుమార్ కథనం ప్రకారం మృతుడు స్వామి ఒంటరిగా నివసించేవాడని, భార్యతో తగాదాల వల్ల భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. స్వామికి అతని తండ్రికి ఇటీవలే గొడవ జరిగిందని, స్వామి తరచూ తాగి ఇంట్లో గొడవలు చేసేవాడని తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.